నారదుని పూర్వజన్మ వృత్తాంతము సూత మహర్షి శవనకాది మునులకు భాగవత కథ తెలుప ఆరంభించి ముందుగా వ్యాస మహర్షితో నారద మహర్షి చెప్పిన అతని పూర్వజన్మ వృత్తాంతమును వివరించాడు నారదుడు పూర్వజన్మమున వేద పండితుల ఇంట దాసికి పుత్రుడై జన్మించి బాల్యమున కొంతటనే గడిపాడు తరువాత చాతుర్మాస్య వ్రతము చేయ నిశ్చయించిన అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఎతడకు సంచారము చేయక ఒక్కచోటనే ఉండి భగవద్ధ్యాన పారాయణలను జలుపుచూ ఒనర్చడి వ్రతమునే చాతుర్మాస్య అంటారు యోగిజనులకు పరిచర్యలు గావించుచుండారు భాగవతుల సేవా ఫలముగా నారదునికి రజస్తమోగుణ నాశనీయ భగవద్భక్తి సంభవించాను చాతుర్మాస వ్రత పరిసమాప్తి అనంతరము యోగులు మరి ఒక ప్రదేశమునకు పోవుచు నారదుని సేవలకు సంతసించి అతనికి నారాయణ మంత్ర ఉపదేశించి వెడలేని ఆ మంత్ర అనుష్ఠాన బలమున శ్రీహరి జ్ఞానము ఆ బాలునికి కలిగెను ఇట్లుండా నారదునికి ఐదు సంవత్సరముల ప్రాయమున ఒకనాడు అతని తల్లి రాత్రి సమయమున చీకటిలో ఆవు పాలు పిదుగుగా పోవుచు ఒక పామును త్రొక్కి సర్పదష్టయి మరణించింది తల్లి మరణమునకు మిగులు దుఃఖించగా నారదుడు తనకు శ్రీమన్నారాయణుని పాదపద్మముల చింతించుటకు గొప్ప అవకాశము లభించినని భావించి ఇంటి నుండి బయలు వెడలి చాలా దూరము పోయి ఒక రావి చెట్టు దగ్గర కూర్చుండి మంత్ర అనుష్ఠానము గావించుచుండెను శ్రీహరి నారదుని తపస్సుకు సంతసించి ఒక తేజోరూపమున ప్రకాశించి నారదుతో ఈ విధముగా మాట్లాడాడు ఏల కుమార సోషిలగా ఈ జననంబున నన్ను కానగా నీవు కామముఖ షట్కము నిర్దళితంబు చేసి నిర్మూలిత కర్ముడైన మునిముక్షుడు కుయోగి కానగా నీదు కోర్కె కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్ బాలక నీవు విచారించవద్దు ఈ జన్మమున నా దివ్య రూపమును నీవు చూడజాలవు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములనెడు ఆరు అంతఃశత్రువులను నిర్మూలన చేసి కర్మఫల శేషము లేని మౌనులు మాత్రమే నా రూపమును చూడగలరు నీవు నా ధ్యానమును ఇంకనూ చేయుటకు గాను నా తేజస్సును చూపితిని అని పలుకగా నారదుడు విని హరికి శిరఃప్రణామము గావించాడు తరువాత నారదుడు యథావిధి ధ్యాన తత్పరుడై కాలమును గడుపుచూ మృత్యువునొంది పంచభూతాత్మకమైన శరీరమును విడిచి హరికృపా విశేషంబున శుద్ధ సత్వమయమగు భాగవత దేహంబు ప్రవేశించాడు ప్రళయకాలమున సముద్ర మధ్యమున సేనించు నారాయణమూర్తియందు నిదురవోవ ఇచ్చగిన్సు బ్రహ్మ నిశ్వాసంబు వెంట అతని లోపల ప్రవేశించాడు సహస్రయుగ పరిమిత కాలము గడచిన తదుపరి లోకంబుల సృజింప ప్రయత్నించు బ్రహ్మదేవుని ప్రాణము నుండి మరీచీ మొదలగు మునులతో నారదుడు కూడా జనించాడు అందుకనే నారదుడికి బ్రహ్మమానస పుత్రుడు అని పేరు అఖండ బ్రహ్మచర్యుడై నారదుడు ముల్లోకంబుల బహిరంతరముల ఎందు శ్రీ మహావిష్ణు అనుగ్రహ బలమున మహతి వీణావాదనము నారాయణ కథాగానము గావించుచు సందర్శించుచుండే విష్ణుని గుణవర్ణనమును తెప్ప సహాయమున కోరికలతో కూడిన కర్మలను అనరించి వేదనలు పొందుచు సంసార సముద్రమును మునిగిన వాడు దానిని దాటగలడని నారదుడు వ్యాసునికి తెలిపెను యమనియమ ఆదియోగముల ఆత్మ నియంత్రితమయ్యు కామరోషముల ప్రచోదితం భయగు శాంతివహింపదు విష్ణు సేవ చే క్రమమున శాంతిగై కొనిన కైవడి నాదు శరీర జన్మ మర్మముల నాదు శరీర జన్మ కర్మముల రహస్యమెల్ల మునిమండన చెప్పి నీవు కోరినన్ యమములు సత్యము పలుకుట హింస చేయకుండుట ఒకరి సొమ్ము దొగినింపకుండుట బ్రహ్మచర్యమును పాటించుట కావలసిన దానికంటే ఎక్కువ సేకరించకుండుట మున్నగు వాణిని ఐదిటిని కూడా యమములు అంటారు మళ్ళా నియమములు శౌచము శుచిగా ఉండుట సంతోషము తపస్సు భగవద్ధ్యానము స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము మున్నగునవి వాణిని నియమములు అంటారు ఈ యమ నియమములను అష్టాంగ యోగమునకు అంగములు యోగ చిత్త నిరోధక అన్న విధమున యోగాభ్యాసన వలన మనస్సు నియంత్రింపబడి మరల క్రోధాదులచే నియంత్రణను కోల్పోయి అశాంతి పాలవుతుంది విష్ణు సేవా కైంకర్యము వలన మనస్సు క్రమముగా శాంతి చెందుతుంది నేను దేవర్షి నవుటకు నా పూర్వజన్మునందు అనరించిన విష్ణు సేవా కైంకర్యమే కారణమని భగవత్ కైంకర్య వైశిష్ట్యమును పేర్కొనేను తదనంతరము వ్యాసమహర్షిని వీడ్కొని వీట్కొని నారదుడు వీణావాదన మరలించుకొనుచు వెళ్ళిపోయాను నారద ఉపదేశానంతరము వ్యాస మహర్షి సర్వజనశ్రేయస్సు కొరకు భారతమును నేర్పొప్పగా రచించి తన కుమారుడైన సుఖయోగిచే చదివించనని సూత మహర్షి శౌనకాదులకు తెలిపాడు శౌనకుడు సూత మహర్షితో సుఖమహర్షి భాగవతము ఏ ప్రయోజనమాశించి పఠించనో తెలుపవలసినది అని అడిగాడు అప్పటికే సుఖమహర్షి యోగి కాబట్టి ఇంకా ఆయన ఏ ప్రయోజనం ఆశించి భాగవతాన్ని పఠించారు అంటే ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరి భజనము చేయుచుందురు నారాయణుడు అట్టివాడ నవ్య చరిత్ర సుఖ దుఃఖాదులకు పొంగక కృంగక ధైర్యమున కోరికలు ఎవ్యూ లేనివారు నిరంతరము తన హృదయాబ్జముల శ్రీహరి ధ్యాన ఆనందరతులు అగు మునులు కారణమిద్యూ లేకుండగానే శ్రీమన్నారాయణ భయన చేయుదురనియూ ఆ విధముననే ప్రతిఫలాపేక్షరహిత వాత్సల్యమున భక్తులను ఉద్ధరించుననియు శౌనకు శవునకునకు సూతుడు విశదీకరించాడు అర్జునుండు పుత్రఘాతియు అశ్వద్ధామను అవమానించుట సూతుడు శౌనకాదులలో శవనకాదులతో కౌరవ పాండవ యుద్ధమున వీరులైన వారు స్వర్గమునకు వెళ్ళారనియు తదనంతరము భీము గదా ఘాతమున దుర్యోధనుడు తొడలు విరిగి పడి ఉన్నాడనియు అతనిని అశ్వద్ధామ చూచి నొచ్చుకొని రారాజుకు ప్రియముసేయువాడై నిదురపోతున్నటువంటి ద్రౌపదీ పుత్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించననియు అయ్యది క్రూర కర్మంబని లోకులు నిందించురని చెప్పి మరియు ఈ క్రింది విధమున పలికాడు ద్రౌపదీదేవి తన బిడ్డల మరణమునకు మిగులు దుఃఖించుచుండ అర్జునుడు ద్రౌపదితో తాను అశ్వద్ధావ శిరస్సు ఖండించి తెత్తుడని పలికి ఊరడించి శ్రీకృష్ణ సారథయ్య అశ్వత్థామ వెంట పోయాను పార్థుడు తన్ను అనుసరించుచుండట చూచి అశ్వద్ధామ యోపినంత దూరము పరిగెత్తిపోయి ఒక చోట నిలచి తన ప్రాణ సంరక్షణార్థము మరియు అపాండవం వనరింప అంటే పాండవులు హ లేకుండా చేయాలని ఉపసంహారంబు ఎరుంగని బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించి ఒక అస్త్రాన్ని గురువు దగ్గర ప్రయోగ ఉపసంహారములతో ఒక వ్యక్తి నేర్చుకొని తరువాత దానిని ప్రయోగించాలి ఇక్కడ అశ్వత్థామ అనే దాన్ని ప్రయోగించడమే నేర్చుకున్నాడు కానీ ఉపసంహరణ నేర్చుకోవాలి కానీ ప్రయోగించాడు ఇక్కడ ప్రచండ తేజస్సుతో ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం వచ్చుచుండ శ్రీకృష్ణుడు చూచి అర్జునునిచే బ్రహ్మాస్త్రమును ప్రయోగింపచేసను ఈ రెండు అస్త్రములు భయంకరముగా పోరుచుండా ప్రజలెల్లరూ యుగాంతము అని భయపడి వీక్షించుతున్నారు శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు అర్జునుడు ఆ అస్త్రముల రెంటింటిని ఉపసంహరించాడు తదనంతరము అర్జునుడు అశ్వత్థామును బంధించి తన శిబిరము కలకు తీసుకొని పోయాడు ద్రౌపది ఉప పాండవులను చంపిన సిగ్గుచే ముఖము ప్రక్కకు తిప్పుకొని అశ్వత్థామనుకు నమస్కరించి అతి దీనముగా అశ్వద్ధామ ద్రోణాచార్యుని కుమారుడు ఋషిపుత్రుడు తన భర్త యొక్క గురువు కుమారుడు కనుక తన కుమారులను చంపినా కూడా అశ్వద్ధామకి నమస్కరించింది ద్రౌపది ఆమె సంస్కారం అటువంటిది ఆమె అంటున్నది అశ్వద్ధామతో ఉద్రేకం బునరారు శస్త్రధరులై ఓ నా కుమారులు ఈ ఐదు మంది ఉప పాండవులు ఉద్రేకం బునరారు శస్త్రధరులై యుద్ధావనిం లేరు కించిద్రోహంబును నీకు చేయరు బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల చిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనుల నిద్రాసక్తుల సంహరింప అకటా నీ చేతులెట్లాడెనో శస్త్రములను ధరించి అమిత ఉత్సాహముతో రాని వారలు నా యొక్క కుమారులు యుద్ధభూమిలో లేరు వారు బలాధిక్యతతో నీ ఎడల కొంచెమైనను ద్రోహము చేయలేదు యుద్ధమునందు ఆరితేరినటువంటి వారలను నిద్రించుతున్న వారలను ఉప పాండవులను చంపుడకు నీకు చేతులు ఎట్లొచ్చినాయి అని ప్రశ్నించింది ఆ విధమున ప్రశ్నించుడ తోడనే ఆమె దుఃఖము శమించినది ఆ ప్రశ్నించడంతోనే ఆమె దుఃఖము ఉపశమించినది మాట్లాడగయున్న అశ్వత్థామ ఎడల జాలిబూనినది శ్రీకృష్ణార్జునుల బల అశ్వత్థామును సంహరించడకు పూనుకొనగా వారలను వారించినది అర్జునుడు అంత అతని శిరోజములను తరిగి వాని ఎడలగల రత్నమును తీసుకొని శిబిరం ఆవలకు పో ధనము గొనుటయుండే తల గొరుగుటయుండే ఆలయంబు వెడల నడసుటొండెగాని సంపదైన కర్మంబు చేసిన సంపదగదు విప్రజాతిపతికి అనే ధర్మాన్ని ఆమె పాటించింది ఇక్కడ సంపదైనట్టి పనిని చేసిన వాడైనప్పటికీ బ్రాహ్మణుని యొక్క ధనమును తీసుకోవాలి లేక బ్రాహ్మణు యొక్క తల గొరిగించాలి బ్రాహ్మణుని గుడి బయటకు పంపాలి కానీ బ్రాహ్మణుని చంపుట ధర్మము కాదు అని ద్రౌపది అర్జునుణ్ణి విరక్తుణ్ణి చేసింది అంతటి ఉత్తమురాలానే తన కుమారులను చంపిన వాణిని అశ్వత్థామను కూడా ఆమె క్షమించింది తరువాత శ్రీకృష్ణుడు కురు పాండవ యుద్ధ అనంతరము ధర్మరాజుని రాజ్యాభిషిక్తుని చేసి అతని చేత మూడు అశ్వమేధయాగములు చేయించి మహాఖ్యాతి కలుగజేసి ధర్మరక్షణ గావించాడు తదుపరి యుద్ధవా సాత్యకులు కొలువ శ్రీకృష్ణుడు ద్వారకా నగర ప్రయాణము చేయ తలచుచుండ ఉత్తర అభిమన్యుని భార్య విరాట మహారాజు కూతురు వచ్చి శ్రీకృష్ణునికి నమస్కరించి అపాండవంబు చేయ అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రాగ్ని కీలల నుండి తన గర్భస్థ శిశువును కాపాడ ప్రార్థించింది శ్రీకృష్ణుడు ఆ సమయంలో తన సేవారతి చింతగాని లేని సజ్జనులన్ పాండుతనూజులన్ మను చు వాత్సల్యంబుతో ద్రోణనందను బ్రహ్మాస్త్రమునడ్డబెట్ట పనిచెన్ దైత్యాంధన నిర్వక్రము రక్షితాఖిల సుధాంధ చక్రమున్ చక్రమున్ తన కైంకర్య ఆసక్తులై ఇతర ఆలోచనలు లేకయున్నటువంటి సజ్జనులైన పాండవులను రక్షించుటకు తన చక్రాన్ని అశ్వద్ధామ దివ్యాశ్రమునకు అడ్డుగా నిలిపి ఉత్తర గర్భస్థ శిశువుడైనటువంటి శిశువైనటువంటి పరీక్షిత్తుని కాపాడాడు శ్రీకృష్ణ భగవానుడు తన మాయచే సకల లోక సృష్టి స్థితి సంహారములు చేయగలుగు వారికి అశ్వద్ధామ ప్రయుక్త బాణ నివారణ గావించి బాలుని కాబాడుట విచిత్రము కాదు అట్టి సమయమున పాండవ పాంచాలి సహితయ్య కుంతీదేవి అచ్చడకు వచ్చి శ్రీకృష్ణుని అనేక విధముల స్థుతించింది శ్రీకృష్ణ బాల్యమాదిగా పాండవులను అనేక విధముల సంరక్షించి వారల రాజ్యశ్రీ సహితుల గావించి ఇప్పుడు ఉత్తరా గర్భస్థ శిశువును కూడా కాపాడిన నీ గుణ సంపత్తిని స్థుతించ నా తరమా అన్నది శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరాకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణసంధాయక నీకు దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ ఓ శ్రీకృష్ణ నీకు నేను నమస్కరిస్తున్నానయ్యా నా యొక్క జన్మరాహిత్యాన్ని ప్రసాదించమని ప్రార్థించింది కుంతీదేవి కుంతీదేవి శ్రీకృష్ణునికి మేనత్త వయస్సులో పెద్దది అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు భగవానుడు కనుక ఆయన్ని ఆ విధంగా ప్రార్థించిందామే శ్రీకృష్ణ యాదవ కుల లోక లోకద్రోహులకు రాజులను అంతమొందించి సమస్త లోకములకు అధిపతివై దేవ బ్రాహ్మణ గోగణముల బాధను పోద్రోలి మోక్షప్రదాతవైన నీకు భవబంధముల నుండి విడివడ చేసి కాపాడ నమస్కరించుచుంటిని అని కుంతీదేవి ప్రార్థించింది కుంతీదేవి నుతులకు శ్రీకృష్ణుడు సంతసించి ఆమెకు మాయామోహమును కలిగించి ధర్మరాజాతులతో గూడి శరతల్పగతుడైన భీష్ముని యుద్ధకు పోయాడు భీష్మాచార్యులు ఈ కురువంశానికంతటికీ కూడా ఉన్నవారిలో పెద్దవాడు ఇప్పుడు ఆయనే ఆయన్ని అర్జునుడు యుద్ధములో శిఖండి సహాయముతో భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తే అతడు కింద పడకుండా బాణములతో ఒక శయ్య తయారు చేస్తాడు అర్జునుడు దానినే అంపశయ్య అంటారు ఆ అంపశయ్య పైన భీష్ముడు పడిపోతాడు భీష్ముడికి ఉన్నటువంటి వరం ఏమిటా అంటే స్వచ్ఛంద మరణం ఆ స్వచ్ఛంద మరణం అనేటటువంటిది తన తండ్రి శంతన మహారాజు గారు భీష్మునికి ప్రసాదించారు భీష్ముడు శంతన మహారాజుకి గంగాదేవి వలన కలిగినటువంటి వీరకుమారుడు యువరాజు అయితే గంగాదేవి శంతను విడిచి వెళ్ళిపోతుంది ప్రతిజ్ఞాభంగతాడు శంతనుడు దానివల్ల ఆమె వెళ్ళిపోయింది అప్పటి నుంచి దిగులతో ఉన్నటువంటి శంతనుడు ఒకరోజు అటవీ ప్రాంతమునకు వేటకు వెళ్ళగా అక్కడ గంగానని దాటిస్తూ ఒక కన్య కనపడుతుంది ఆమె పేరు సత్యవతి ఆమెని చూసి మోహితుడవుతాడు శంతనుడు అయితే అతని ఆమె యొక్క తండ్రి దాసరాజు అతని దగ్గరకు పోయి తన యొక్క వార్తను తెలిపితే నీకు ఇదివరకే కుమారుడున్నాడు అతడికే నీవు పట్టాభిషేకం చేస్తావు గనక నా కుమార్తెకు పుట్టినటువంటి సుతులు రాజ్యప్రాప్తిని కోల్పోతారు కనుక నేను ఇయ్యను అంటాడు తరువాత ఆ విషయం తెలుసుకున్న భీష్ముడు తాను వెళ్ళి ఆమె తండ్రిని ఒప్పించి తాను అఖండ బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని తన వలన ఆమె యొక్క కుమారులకు ఎటువంటి ఇబ్బంది కలుగుదని ఒప్పించి వివాహం చేస్తారు దానివలన ఆ శంతనుడు చాలా సంతోషించి భీష్మునికి స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ప్రసాదించాడు బలరామాది సకల యాదవులు శ్రీకృష్ణునికి ఎదురేగి పూజించ వారలతో కూడి శ్రీకృష్ణుడు ద్వారకా నగరమున ప్రవేశించాడు తల్లిదండ్రుల నివాసమునకు పోయి దేవకి వసుదేవులకు నమస్కరించి వారలా